వారు ఏం మాట్లాడారు? ఇందాక రెండు వీడియోలు చెప్పారు. సిపిఐ కాంగ్రెస్ పార్టీ ఘనమైనటువంటి రాజశేఖర రెడ్డి గారిని ముతాయి చేసిందని మీరే చెప్పారు కదా. రాజశేఖర రెడ్డి గారిని ఇంత ఇబ్బంది పెట్టిన దానికి కాంగ్రెస్ పార్టీ మీ ముఖాన్ని ఉయ్యాలని చెప్పింది మీరే కదా. మూడో వీడియోకి వచ్చేసరికి ఇంత దుర్మార్గంగా అన్యాయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టించారని చెప్తే ఎంత అది ఎంత నిజానికి ఒడిగడుతున్నారో అది మీకే అర్థం కావాలి. సో దిస్ ఈస్ ది లెటర్ విచ్ ఈస్ ది ఇగ్నిషన్ ఫర్ ది ఆనరబుల్ హైకోర్టు టు టేక్ ఇట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ అ రిట్ పిటిషన్. ఇది కాక మీ తండ్రి గారు మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు బతుకుండగా ఇదే చంద్రబాబు నాయుడు, ఎవరి సంఖ్యలో ఎవరెక్కుంటారో మీకు తెలుసు, ఇదే చంద్రబాబు నాయుడు వారు బతుకుండగా రాజశేఖర రెడ్డి గారిని వేటాడి హింసించలేదా ఈ కేసులో? మరలా వారు మరణానంతరం బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఎర్రమనాయుడు అశోక్ గజపతి ద్వారా రిట్స్ ఏయించలేదా? ఇది చంద్రబాబు ఫిబ్రవరి 18, 2009 ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు రాసిన లెటర్ కాదా? ఇది కూడా సర్క్యులేట్ చేయండి బాబు. టు ది ప్రెస్ ప్లీజ్ సర్క్యులేట్ దిస్ లెటర్. దేర్ఫోర్ వీ అర్జ్ యువర్ ఎక్సలెన్సీ టు డైరెక్ట్ ది కన్సర్న్ ఫర్ ఇనిషియేటింగ్ ప్రాసిక్యూషన్ అగేన్స్ట్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. శంకర్ రావు ఏమి చెప్పబడి అలిగేషన్స్ కోర్టులో అఫిడవిట్ ద్వారా మీరు శంకర్ రావు ఇచ్చినటువంటి అలిగేషన్స్, ఇది 2009 వీరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు రాసిన లెటర్ కాదా? రాజశేఖర రెడ్డి గారిని ప్రాసిక్యూట్ చేయండి ఈ అఫెన్సెస్ కి అని చెప్పిన లెటర్ ఇది కాదా? ఈ లెటర్స్ అయిపోయిన తర్వాత గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రెండు రిట్లుగా స్వీకరించింది, మూడు రిట్లుగా. డబ్ల్యూపీ నంబర్ 794 అనేది శంకర్ రావు లెటర్ల మీద తీసుకున్నటువంటి రిట్. 6604 ఆఫ్ 2011 ఇది ఎర్రమనాయుడు అశోక్ గజపతి రాజు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పిటిషనర్స్ గా వేసిన రిట్ను తీసుకున్నటువంటి గౌరవ హైకోర్టు. ఇంకొక రిట్ ఏదో వేస్తున్నారు. ఈ మూడు రిట్ల మీద చెప్పినటువంటి కామన్ ఆర్డర్ ఇది కాదా? ఇది మూడు రిట్ల మీద తీసుకున్నటువంటి కామన్ ఆర్డర్ నేను చదువుతానండి. ఇది శంకర్ రావు రాసినటువంటి లెటరు ప్లస్ దాని మీద హైకోర్టు వారు ఇచ్చిన ఆర్డర్ చదువుతారు. అకార్డింగ్లీ రిట్ పిటిషన్ నంబర్ 794 అండ్ 6604 ఆఫ్ 2011 seems to contend that investigating group companies so and so got benefits. Rastu directed the CBI to register a case and investigate. Deenlo vaari yokka letter affidavit aadharanga vaari yokka affidavit lu vaaru chesina abhiyogalu ee para number 3 పారా నంబర్ 24 దీనిలో రాయడం జరిగిందా లేదా? పారా నంబర్ 4 ఆఫ్ ది జడ్జిమెంట్ ప్రొసీడింగ్ ఇన్ దట్ పారా 4 ఐఎమ్ రీడింగ్, ఇది సర్క్యులేట్ చేయండి ఆ మీడియా మిత్రులకి. ప్రొసీడింగ్ ఇన్ దట్ డైరెక్షన్ వీ వుడ్ లైక్ టు బిగిన్ విత్ టేకన్ అప్ రిట్పిషన్ సో అండ్ సో వేర్ ఇన్ ఇట్ ఈస్ అవర్డ్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఎక్స్టెండెడ్ హ్యూజ్ బెనిఫిట్స్ ఇన్ ది షేప్ ఆఫ్ అలాట్మెంట్ ఆఫ్ ల్యాండ్స్ అండ్ మినరల్ రైట్స్ లైసెన్సెస్ సెస్ రైట్స్. ఈ యొక్క ఆర్డర్ సారాంశము మీరిచ్చిన అఫిడవిట్, మీరు అంటే మీ కాంగ్రెస్ పార్టీ, మీ తెలుగుదేశం పార్టీ, మీ తెలుగుదేశం పార్టీ ఇద్దరు కలిసి వేసినటువంటి రిట్లు సారాంశం ఈ విధంగా ఆర్డర్ వచ్చిందా లేదా? ఈ యొక్క అలిగేషన్స్
డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద మీరు అభియోగం పెడితే అది పారా నంబర్ 4 లో రాసి ఉందా లేదా? వేర్ ఇన్ ఇట్ ఇస్ అబౌట్ అంటే చెప్పబడి ఉంది దట్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఎక్స్టెండెడ్ హ్యూజ్ బెనిఫిట్స్ ఇన్ ది షేప్ ఆఫ్ అలాట్మెంట్ ఆఫ్ ల్యాండ్స్ ఎట్సెట్రా. ఇది రాజశేఖర రెడ్డి గారిని ముత్తయారు చేయాలా అని అవర్మెంట్ లేదా? ఈ విధంగా ఇది 10/8/2011 ఈ ఆర్డర్ ఇచ్చింది 10/8/2011 తర్వాత 17 ఇదే హైకోర్టు ఆర్డర్ ని బేస్ చేసుకుని 10/8/2011 హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. శంకర్రావు వేసిన అఫిడవిట్, బైరెడ్డి రాజశేఖర రెడ్డి వేసిన అఫిడవిట్, ఎర్రనాయుడు వేసిన అఫిడవిట్ అండ్ అశోక్ గజపతిరాజు వేసినటువంటి అఫిడవిట్స్ మీద 10/8/2011 ఆర్డర్ ఇస్తే 17/8/2011 కేసు రిజిస్టర్ చేయలేదా సిబిఐ? దీనిలో చాలా స్పష్టంగా, చాలా 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 స్పష్టంగా, దిస్ ఇస్ పేజ్ నంబర్ 9, 17/8/2011 రీడ్ ఇట్ అండి. యాజ్ ది 52nd రెస్పాండెంట్ అంటే జగన్మోహన్ రెడ్డి అలీజింగ్ మిస్యూజ్ ఆఫ్ పవర్స్ బై లేట్ వైఎస్ రాజశేఖర రెడ్డి ది దెన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ హిస్ సన్ అని రాశారా లేదా? ఈ ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేసిన దానికి రీజను హైకోర్టు ఆర్డర్. హైకోర్టులో రాజశేఖర రెడ్డి గారి ప్రమేయం చెప్పలేదా? వారి కాంప్లిసిటీ మీరు చెప్పలేదా? మీ కాంగ్రెస్ పార్టీ ద్వారా మీ ఎమ్మెల్యే చెప్పలేదా? వారికి మీరు ఇచ్చిన క్విట్రాక్వో మంత్రి పదవి ఇది అవునా కాదా? క్విట్రాక్వో ఎవరెవరికి వచ్చింది, ఏ వచ్చింది చెప్తాను, ఇట్ విల్ ఫాలో. ఈ శంకర్రావు అనే కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి గారిని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వేటాడిన దానికి వారికి చెందిన క్విట్రాక్వో ఆ రోజు మంత్రి పదవి అవునా కాదా? ఏ మాత్రం మీకు హృదయం ఉందా చే గుండె మీద చేసుకొని చెప్పండి ఇది అవునా కాదా? ఐఎమ్ సేయింగ్ ఎవ్రీథింగ్ బై రికార్డ్, ప్రతి అక్షరం నా గుండెల్లోంచి అనేది ఈ రికార్డు మూలకంగా చదువుతున్నాను. నెక్స్ట్ పారా, ఈ విధంగా ది సెకండ్ ఎడ్మిషన్ అంటే ఎర్రనాయుడు వేసింది 6604/2011 విత్ సెవెరల్ అనెక్సర్స్ వాజ్ ఫైల్డ్ బై శ్రీ కె ఎర్రనాయుడు సన్ ఆఫ్ దాలినాయుడు ఎంపీ, బై దెన్ హీ వాజ్ ఎంపీ సో ఇట్స్ ప్లేస్ అండ్ టూ అదర్స్ డ్యూరింగ్ ది సెకండ్ వీక్ ఆఫ్ మార్చ్ 2011 అగేన్స్ట్ యూనియన్ ఆఫ్ ఇండియా రిప్రజెంటెడ్ బై సెక్రటరీ హోమ్ న్యూఢిల్లీ అండ్ 10 అదర్స్ విత్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సన్ ఆఫ్ లేట్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆఫ్ సో అండ్ సో. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్సైజ్ అండ్ యూ ఇన్ఫ్లుయెన్స్ ఓవర్ హిస్ ఫాదర్ ది దెన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఏపీ వైఎస్ రాజశేఖర్. ఈ ఎఫ్ఐఆర్ ఏ విధంగా తయారైంది, హౌ దిస్ వాస్ బాన్, హౌ దిస్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్, ఇట్ ఈస్ అన్ ఆర్డర్ ఆఫ్ ది ఆనరబుల్ హైకోర్ట్. వాట్ మేడ్ ది ఆనరబుల్ హైకోర్ట్ టు పాస్ అన్ ఆర్డర్ ఆన్ 10/8 బేసింగ్ ఆన్ యువర్ అఫిడవిట్స్? సో టోటల్ గా మీరు రాసినటువంటి లెటర్, మీరు అంటే మీ పార్టీకి సంబంధించినటువంటి శంకర్ రాజశేఖర రెడ్డి మీద ఎత్తుకోవడం తన లెటర్లో రాయిస్తే లేదా సర్క్యులేట్ చేసి ఒకసారి చూసుకోండి. రాజశేఖర రెడ్డి గారు చేశాడు ఈ పని, మీ ఎమ్మెల్యే రాయలేదా ఆ లెటర్లో? దాన్ని బేస్ చేసుకుని అఫిడవిట్స్ ఇవ్వలేదా? ఆ అఫిడవిట్ ప్రకారమే హైకోర్టు ఆర్డర్ వచ్చింది లేదా? ఆ ఆర్డర్ ప్రకారం ఎఫ్ఐఆర్ లో రాజశేఖర రెడ్డి గారి ప్రస్తావన వచ్చారా లేదా? ఎవరు చేశారండి? మీకు తెలియ కాదు, మీకు నా ముందర చూపించిన 2 వీడియోలో మీరే ఒప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారిని సిబిఐలో ముద్దాయం చేసిందని మీరు ఒప్పుకున్నారు, మీ రాజకీయ లబ్ధి కోసం, మీ వ్యక్తిగత స్వార్థం కోసం, మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం, ప్రస్తుత ప్రయోజనాల కోసం
మీరు మాట మార్చారు, రికార్డ్స్ మాట మార్చవే. మరలా నేను మొన్న ఇయర్ రైజ్ చేశాను, రైజ్ చేసిన ఏం రైజ్ చేశాను, తర్వాత నేను ఈ అన్యాయం చూడలేక, ఈ అక్రమాన్ని చూడలేక, ఈ లీగల్ ఇంజస్టిస్ చూడలేక, ఏ థాట్ క్రెప్ట్ ఇన్ టు మీ, ఎన్ ఐడియా గాట్ ఇన్ టు మై మైండ్ ఆఫ్టర్ రీడింగ్ బిజినెస్ అండ్ సెక్రటరీ రూల్స్. ఆ బిజినెస్ అండ్ సెక్రటరీ రూల్స్ లో ఏమి చెప్పబడిందంటే, ఏ జీవో ఎవరు ఇస్తారో ఆ మంత్రి ఆ సెక్రటరీ మాత్రమే రెస్పాన్సిబుల్ అని ఉంది. చీఫ్ మినిస్టర్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ దో ఈజ్ అ చీఫ్ మినిస్టర్. వారు చీఫ్ మినిస్టర్ హోదాలో ఉండే కూడా జీవో వారుగా ఇచ్చుంటే వారు రెస్పాన్సిబుల్. ఈ 26 జీవోలు రాజశేఖర్ రెడ్డి గారు ఎక్కడా ఇవ్వలేదు. మీకు తెలుసా తెలీదా, తెలవకపోతే నేను పంపిస్తా మీకు అంత రికార్డు. 26 జీవోస్ వర్ నెవర్ ఇష్యూడ్ బై గ్రేట్ ది లెజెండ్ లైక్ రాజశేఖర్ రెడ్డి గారు. దిస్ వాజ్ ఇష్యూడ్ బై ది మినిస్టర్స్ అండ్ సెక్రటరీస్. వాళ్ళ జీవోలు ఇచ్చినటువంటి మంత్రుల్ని సెక్రటరీని ముద్దాయి చేయకుండా రాజశేఖర్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఎట్ట ముద్దాయి చేస్తారు, ఇది చట్టసమ్మతం కాదు అని మాత్రమే నేను సిబిఐ కోర్టులో కేసు వేయడం జరిగింది. ఇట్ సర్క్యులేట్ చేయండి వాళ్ళకి. ఎంత దుర్మార్గమైన అబద్ధం చెప్తారమ్మా మీరు. నేను ఈ కేసు మీకు పంపిస్తాయి ఎస్ఆర్ నంబర్ 3882 ఆఫ్ 2011. దిస్ వాజ్ ఫైల్డ్ ఇన్ డిసెంబర్ 2011. 8వ నెలకు ముత్తాయి వారిని గురించి, వారి ప్రవీణ్ గురించి, రాజశేఖర రెడ్డి గారి కాంప్లిసిటీని గురించి, వారి కాంప్లిసిటీని గురించి లెటర్స్ ద్వారా, శంకర్ రావు వేసినటువంటి అఫిడవిట్ ద్వారా, వారి రిట్లో, ఎర్రవ నాయుడు వేసిన రిట్ ద్వారా మీరు రాజశేఖర రెడ్డి గారిని ముద్దాయించి వారి యొక్క ప్రమేయం చెప్పబడిందా లేదా, ఇప్పుడు దాకా చెప్పింది అది. ఇది అక్రమం అన్యాయం అని నేను జీవోలు ఇచ్చిన మంత్రుల్ని సెక్రటరీని ముద్దాయి చేయకుండా వీరిద్దరిని ఎట్ట మీరు ప్రమేయం రాస్తారని నేను పోరాడామ్మా. అది మీరు ఎట్ట ట్విస్ట్ చేస్తారు, దుర్మార్గం ఇది. నేను రాజశేఖర రెడ్డి గారిని ముద్దాయం చేయమని ఎక్కడైనా ఒక్క ఓడు రాజశేఖర రెడ్డి గారిని ముద్దాయం చేయండి చార్జ్షీట్ లో అని గాని చెప్పుంటే నేను క్రూసిఫికేషన్స్ రెడీ, ఐఎమ్ రెడీ ఫర్ గెటింగ్ మైసెల్ఫ్ క్రూసిఫైడ్, నేను సిలక సిద్ధం. కాకపోతే ఈ ఎక్కడైనా ఈ పిటిషన్ లో రాజశేఖర రెడ్డి గారిని ముద్దాయం చేయండి, రాజశేఖర రెడ్డి గారిని ఎట్టు చేస్తారు, జగన్మోహన్ రెడ్డి ఎట్టు చేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్టు చేస్తారు, బికాస్ యాజ్ పర్ బిజినెస్ అండ్ సెక్రటరీ రూల్స్ ఇట్ ఇస్ ది కన్సర్న్ మినిస్టర్ అండ్ సెక్రటరీ లైబుల్ అని నేను చెప్పి ఉండకపోతే ఐఎమ్ రెడీ ఫర్ గెటింగ్ మై సెల్ఫ్ క్రూసిఫైడ్. మీరు చెప్పింది పచ్చి అబద్ధాలు నిన్న మొన్న ఈ రోజు అంతే రికార్డు మూలకంగా వస్తే ప్రూవ్ అయితే మీరే శిక్షకు రెడీ చెప్పండి. వుడ్ యు కాల్ యువర్ సెల్ఫ్ ఎస్ ఎ లూసిఫర్? వుడ్ యు అడ్మిట్ టు బి కాల్డ్ ఎస్ ఎ లూసిఫర్? ఐఎమ్ రెడీ టు సాక్రిఫైస్ మై లైఫ్ ఇన్ ది ఫర్ ఆన్ ది క్రాస్. ఇది చూడండి మీడియా మిత్రులు చూడండి, ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు ప్రమేయం ముద్దాయి చేయండి అని నేను రాసి ఉంటే నేను తీసుకున్న వాదన జీవోలు ఇచ్చినటువంటి మంత్రులు సెక్రటరీలు మీరు తప్పించి రాజశేఖర రెడ్డి గారు ప్రమేయం ఎట్టు చేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టు ముద్దాయి చేస్తారు అని మాత్రమే ఉన్నది. ఎక్కడైనా రాజశేఖర రెడ్డి గారిని ముద్దాయి చేయమని దీనిలో ఉండి ఉంటే మీరు దేనికి సిద్ధం, నేను సిద్ధం. ఇన్ని తెలిసి అయ్యుద్దమ్మా, మీరు ముందర మహా అమ్మా తల్లి మీరు ముందర 2 వీడియోల్లో మీరే చెప్పారు కదమ్మా ఈ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర సిబిఐ చార్జ్షీట్ లో చేసిందని. ఇది విత్ రిగార్డ్ టు ఎఫ్ఐఆర్ స్టేజ్. చార్జ్షీట్ సంగతికి వస్తాం. చార్జ్షీట్ ఈజ్ నథింగ్ బట్ ది రిప్లికా ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్. ఎఫ్ఐఆర్ దాని ఇన్వెస్టిగేషన్ యొక్క ప్రతిరూపమే చార్జ్షీట్. ఎఫ్ఐఆర్ లో ఏముంటుందో దాని ప్రకారం ఇన్వెస్టిగేట్ చేస్తారు. 154 సిఆర్పిసి ప్రకారం రాసినటువంటి ఎఫ్ఐఆర్ ని బేసిస్ గా పెట్టుకుని ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఇన్వెస్టిగేట్ చేస్తుంది.
తర్వాత వాళ్ళు సేకరించిన ఎవిడెన్స్ దానికి జతపరిచి దక్కనపరిచి ఛార్జ్షీట్ వేస్తారు. అంటే మీరు ఎఫ్ఐఆర్ లో ముద్దాయిం చేయడానికి ప్రయత్నించారు, అఫిడవిట్ లో రాశారంటే ఛార్జ్షీట్ లో కూడా ముద్దాయిం చేయాలని మీరే కదా ప్రయత్నించింది. ఎందుకు ఛార్జ్షీట్ లో లేరు? బికాస్ మీకు తెలుసో తెలీదో చనిపోయిన వారిని అబేట్ అని రాస్తారు ఛార్జ్షీట్ లో. అదేవిధంగా ఛార్జ్షీట్ లో వారి ప్రస్తావన ఉన్నా కూడా అబేటెడ్ అంటే వారు బ్రతుకుంటే వారు ముద్దాయి కాదా? మీరు అడగొచ్చు ఎఫ్ఐఆర్ స్టేజ్ దాకా మాట్లాడుతున్నామని. ఎఫ్ఐఆర్ ఈజ్ ది అర్లియర్ స్టేజ్. వాట్ ఎఫ్ఐఆర్ లో ఏముంటుందో దాని మీద మాత్రమే ఇన్వెస్టిగేట్ చేసద్ది. ఎఫ్ఐఆర్ లో ఏముండింది, హైకోర్టు ఆర్డర్ ఏముందో దాన్ని రిప్లికా చేశారు ఎఫ్ఐఆర్ లో. హైకోర్టు ఆర్డర్ ఏ విధంగా వచ్చింది? మీరిచ్చిన లెటర్స్, మీరిచ్చినటువంటి అఫిడవిట్స్ అవి కాదా తల్లి అని అడుగుతున్నా. ఛార్జ్షీట్ లో ఎవరు అన్నారంట మొన్న, ఎవరు పక్కోటి జవాబులు మీరు కాదులే అమ్మా, ఆ ఛార్జ్షీట్ సంగతి మాట్లాడదు ఎఫ్ఐఆర్ సంగతి మాట్లాడు సుధాకర్ రెడ్డి బుక్ అని. వారికి తెలుసా ఇన్వెస్టిగేషన్? ఈ ఛార్జ్షీట్ ఈజ్ అండర్ 170 ఇస్ ది ఫైనాలిటీ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్. స్టార్టింగ్ పాయింట్ ఈజ్ 154, దట్ ఈస్ సిఆర్పిసి 154 ఇస్ ఎఫ్ఐఆర్ అండ్ ది ఇన్వెస్టిగేషన్. ఆల్ దీస్ థింగ్స్ వుడ్ బి అఫెక్స్డ్ అండ్ పుట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ 173 సిఆర్పిసి, దట్ ఈస్ ఛార్జ్షీట్. ఎఫ్ఐఆర్ లో లేకుండా, ఇన్వెస్టిగేషన్ లేకుండా పేరెట్టొస్తుందమ్మా? ఇక్కడ పెట్టినటువంటి ప్రోద్బలం చేసినటువంటి మీ శంకర్రావు అఫిడవిట్స్ కాదా? ఇక్కడ చేసినటువంటి కోర్టులో ఆర్డర్ తెచ్చినటువంటి గణనీయమైనటువంటి మీ తండ్రిని మీ కోర్టులో ఆర్డర్ రాజశేఖర రెడ్డి గారి ప్రమేయం ఇన్వెస్టిగేట్ చేయమని లేదా? ఇది వాస్తవం. మీరు పదే పదే రాజశేఖర రెడ్డి గారిని ఇది ఇందాక స్పీచ్ లో నాకు బాధే, దుర్మార్గము ఇది, దుశ్చర్య, కుమారుడుగా ఒక కుమారుడుగా తండ్రిని ఎట్ట ముత్తాయం చేస్తాను, ఎట్ట మాటలు వస్తాయమ్మా? నిజంగా మీ అంత పిడిగిరి మాకు లేదు, మీ అంత గొప్ప వంశం కాకపోయి ఉండొచ్చేమో, కానీ మేము మాట మీద ఉంటామమ్మా. మనిషి ప్రేమించిన వాడు ప్రాణం ఇచ్చేవాడు అమ్మా. మీ ఆళ్ళ స్వార్థాని కోసం, వ్యక్తిగత స్వార్థాని కోసం, రాజకీయ స్వార్థాల కోసం మేము మాట మాట్లాడే టైప్ కాదమ్మా. నాలో కూడా కడప రక్తం ప్రవహిస్తుందమ్మా, పౌరుషం నిజాయితీ. మేము కూడా నెల్లూరు అని చెప్పుకుంటాం, మై ఫోర్ ఫాదర్స్ గాడ్ మైగ్రేటెడ్ ఫ్రమ్ కడప. అందులో నిజాయితీ, ధైర్యం, మంచితనం, కమిట్మెంట్ అనే రక్తం నాలోనే ప్రవహిస్తుంది, నాలో కూడా ప్రవహిస్తుంది, మీలో మాత్రమే కాదు. మీకంటే మీకు డైల్యూట్ అయినట్టుంది, మాకు కాలే ఇంకా. ఎస్, ఎక్కడైనా నేనేసిన పిటిషన్ లో రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముద్దాయని చెప్పారా? వారు చెప్పినటువంటి ఇష్యూ చేసినటువంటి 26 జీవోల్లో చెయ్యాల్సిన, నిజంగా చెయ్యాల్సిన ముద్దాయిని చేయలేదు, వారిని చెయ్యండి, వారి పేరు చదవమంటారమ్మా. నాట్ రాజశేఖర రెడ్డి గారు, సర్క్యులేట్ చూసి బాబు మీరు పేరు చూడండి, రాజశేఖర రెడ్డి గారు పేరే ఉండాలని క్వశ్చన్ చేయండి. ఎక్కడైనా రాజశేఖర రెడ్డి, నేను రాశాను, హౌ ఎవర్ పవర్ఫుల్ చీఫ్ మినిస్టర్ హీ కెనాట్ బి ఈక్వేటెడ్ ఇన్ ది గవర్నమెంట్ అన్లెస్ హీఈ్ అ సిగ్నేటరీ టు ది జీవో. ఆయన 26 కాంట్రిబ్యూషన్ జీవోలు రాజశేఖర రెడ్డి గారు ఇవ్వలేదు. రాజశేఖర రెడ్డి గారిని ముత్తాయించి, నేను రాజశేఖర రెడ్డి గారి ప్రమేయం ఎఫ్ఐఆర్ లో దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రయోగం వారి ప్రమేయం రాసి చార్చాల్సిన ముద్దాయిని చార్చలేదు అన్నది ఒక్కటే నా వాదన. యు హావ్ లెఫ్ట్ అవుట్. ఈవెన్ ఇఫ్ యు సే మీ ప్రకారం కూడా, అది కూడా రాశారు ఫిట్ ఫ్రా ఒక జియో కాంట్రవర్షియల్ మీరు రాస్తున్నారు, దానికి ముందర అది ఏమన్నా రూల్స్ వ్యతిరేకించిందా? కాంట్రవర్షియల్ వైలేటింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ మీరు చూశారా? చూడలేదు కదా, అది కూడా రాశారు. ఈ నేను వేసిన పిటిషన్ లో ఇది ఇక్కడ కొట్టేస్తే, ఇదే పిటిషన్ ఐ క్యారీడ్ ఇట్ టు హైకోర్టు అండర్ 482 సిఆర్పిస్. వారు కూడా పరిగణలోకి తీసుకోలేదు దట్ సేమ్ పిటిషన్ విచ్ ఐ ఫైల్డ్ బేసికలీ బిఫోర్ ద సిబిఐ కోర్ట్ వాజ్ ఆల్సో క్యారీడ్ టు సుప్రీం కోర్ట్. వారు నా వాదన ఒప్పుకొని నిజమే అసలు ముద్దాయిలు
నేను సుప్రీంకోర్టు వారికి విన్నవించుకుంది, ఎస్బి ప్రకారం జీవోలు కూడా 26 జీవోస్ కాంట్రవర్షియల్ జీవోస్ వర్ ఇష్యూడ్ వైలేటింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ మీరు చెప్తే, ఫర్ ఆర్గ్యుమెంట్ సేక్ అది ఒప్పుకుంటే, దానికి బాధ్యులు వీళ్లు, రాజశేఖర రెడ్డి గారు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు కాదు అని రాసి ఉందా లేదో చూసుకుంటా. మై ఎంటైర్ కేస్ ఇస్ దట్. కానీ ఎట్ట చెప్తారమ్మా మీరు రాజశేఖర రెడ్డి గారు ముద్దాయం చేయలేదని నేను కోర్టుకు పోయింది ఏంది? జగన్మోహన్ రెడ్డి గారు వారు నన్ను కోర్టు, ఎక్కడైనా రాజశేఖర రెడ్డి గారిని ముద్దాయం చెయ్యాలా? ఒక్క వర్డ్ మీను ఇక్కడ చూపించగలిస్తే, దిస్ ఈజ్ ఇన్ బ్లాక్ అండ్ వైట్ ఐ ఫైండ్ ఇన్ 2011 డిసెంబర్, అప్పటికే బై దెన్ ఎవ్రీథింగ్ గాట్ క్రిస్టలైజ్డ్, అప్పటికే క్రిస్టలైజ్ అయిపోయి ఉంది సిచ్యువేషను. రాజశేఖర రెడ్డి గారి ప్రమేయం వచ్చేసింది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రవేశం వచ్చింది, మంత్రుల ప్రమేయం రాలేదు, ఇచ్చిన సెక్రటరీ వాళ్ళ ప్రమేయం రాలేదు చార్జ్షీట్ లో. దిస్ ఈజ్ మై కేస్. ఎంత దుర్మార్గంగా రాజశేఖర రెడ్డి గారిని ముద్దాయం చెయ్యాలా నేను పోరాడినట్టు, దానికి ప్రతిఫలంగా నాకు ఏజ్ పోస్ట్ ఇచ్చినట్టు మీరు మాట్లాడుతున్నారు. ఓకే, దానికి కూడా ఫిట్ ప్రాకో ఈనాడు పేపర్ ఫిట్ ప్రాకో అని కూడా మాట్లాడారు, వస్తా దానికి కూడా వస్తా తల్లి తల్లి దానికి కూడా వస్తా. దీనిలో ఫిట్ ప్రాకో పొందిన శంకర్రావు నిన్నొక మాట మొన్నొక మాట ఈరోజు ఒక మాట మాట్లాడితే దీన్ని ఏమనుకోవాలా? ప్రో కిట్ అనుకోవాలా, ఫిట్ ప్రాకో అనుకోవాలా? ఇది వ్యక్తిగత లబ్ధి కాదా? వై దిస్ ట్యూన్స్ హ్యావ్ బీన్ చేంజ్డ్? ఎందుకు రాగం మార్చారు? ఎందుకు భాష మార్చారు? ఎందుకు టోటల్ ఫిరాయించారు? మీరు చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ సిబిఐ చేసిందని మీరిచ్చినటువంటి మీ చూసినటువంటి బ్రాడ్కాస్ట్ లో టెలికాస్ట్ లో అక్కడి నుంచి మీరు మళ్ళా ఈ స్టాండ్ తీసుకునే లోపల ఈ జరిగిన పరిణామాలు ఏంది? ఎవరి కోసం, ఎవరి ప్రోద్బలం కోసం చేశారు? ఇక్కడ రెండు టార్గెట్స్ అండి. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి తండ్రిని మహానుభావుడైనటువంటి జగన్ రాజశేఖర రెడ్డి గారిని వేధించినటువంటి వారితో మీరు చేతులు కలిపారు అని ఒక అపవాదు ప్రజల్లో ఉంది, కాబట్టి దాన్ని ఎట్ట తుడుపుకోవాలా? ఇదిగోండి రాజశేఖర రెడ్డి గారి మీద చంద్రబాబు రాసినటువంటి లెటర్ డేటెడ్ ఫిబ్రవరి 18, 2009. ఈ కల్మషాన్ని ఎట్ట, ఈ బురదని ఎట్ట కడుక్కోవాలా? దానికి మీరు ఎంచుకున్న మార్గం ఒక తప్పుడు విధమైనటువంటి సిచ్యువేషన్ తీసుకొచ్చి, కాదు కాదు కాంగ్రెస్ పార్టీ కాదు, అది శుద్ధ పూస, కాంగ్రెస్ పార్టీకి సంబంధం, ఎందుకంటే మీరు కాంగ్రెస్ పార్టీలో ఈ రోజు ఉన్నారు కాబట్టి, మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి శుద్ధ పూస అయిపోయింది. సో యూ వాంట్ టు ప్రొటెక్ట్ కాంగ్రెస్ పార్టీ బికాజ్ యూ వాంట్ టు శానిటైజ్ యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరు శానిటైజ్ చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీని శానిటైజ్ చేసుకోవాలని మీ అభిప్రాయం. You want to sanitize Congress party, but for the reason, basically you want to sanitize yourself. ఇది పచ్చి అబద్ధం కదా? మీరే చెప్పారు కదా కాంగ్రెస్ పార్టీ రెస్పాన్సిబుల్ అని మీరు చెప్పారా లేదా? ఈ మార్పుకి మీలో మీకు మీ అవసరాలు ఏంది? మీకు మార్చిన దానికి కారణాలు ఏంది? ప్రలోభ పెట్టినటువంటి రీజన్స్ ఏంది? రిగార్డింగ్ మై గెటింగ్ అర్షనజీ పోస్ట్, I will also explain to the public at large. Nenu ekkada anyayam jarigina kuda na career lo legal injustice idi nenu edurkogalchina prathi daanlo edurkonnanu. Idi Rajasekhar Reddy garu GO listen mantrini secretary udilese Rajasekhar Reddy garu pramayam etta raastaru? జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఎట్ట, జగన్మోహన్ రెడ్డి గారిని ఈ కేసులో ఎట్ట తీసుకొస్తారు? నేను పోరాడా? దిస్ ఈస్ ది రికార్డ్, దిస్ ఈస్ ది ఎవిడెన్స్ దట్ ఐఎమ్ గోయింగ్ టు సర్క్యులేట్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఓకే, ఆ పోరాటంలో నాకు చాలా మంది విరోధులయ్యారు.
ముఖ్యంగా రెండు మూడు విషయాలు చెప్తానండి. ఆ పోరాటం కంటిన్యూ అవుతానే వచ్చింది 2014 నుంచి. నాకు వచ్చింది 2019 తల్లి, 2019 డేట్స్ చెప్పారు మీరు, 2019 వారు అధికారం వచ్చిన తర్వాత. దానికి ముందర 5 సంవత్సరాలు నేను ప్రజల కోసం పోరాడానమ్మా. రాజధాని ప్రాంతంలో చంద్రబాబు చేసినటువంటి భూతోపిడి అడ్డగించాను, వారు చేసే ప్రయత్నాన్ని అడ్డగించాను. 33,000 ఎకరాలు ల్యాండ్ పూలికి తీసుకున్నారు, 35,000 ఎకరాలు రైతుల దగ్గర బలవంతంగా ల్యాండ్ అక్విజిషన్ పెట్టించారు, 35 ఇంచెల్ తాకనీలా చంద్రబాబు నేను రాజధాని ప్రాంతంలో, 33,000 ఎకరాలు ల్యాండ్ పూలికి తీసుకుంటారు. ఆ రోజు నాకు పదవలేదమ్మా, నాకు ఏ అధికారం లేదు, కానీ ఇది అన్యాయం అక్కరం. 33,000 ఎకరాలు రాజధానికి మీరు ల్యాండ్ పూలింగ్లో తీసుకొని 35,000 ఎకరాలు 3 పంటలు పండే పచ్చటి పొలాలు మీరు తీసుకుంటుంటే నేను అడ్డగిచ్చాను, రైతుల తరపున పోరాడాను. 35 ఇంచులు కూడా అడుగు పెట్టనివ్వలేదు చంద్రబాబుని, ఇది నిజం. తర్వాత కొన్ని 100,000 కోట్లైనటువంటి సదావర్తి భూములు మెడ్రాస్లో టీసీఎస్ ఎదురుగా 86 ఎకరాలు కొల్లగొట్టదలుచుకుంటే ఆ పార్టీ వాడి పేరు నేను అడ్డగిచ్చాను. నేను ఎమ్మెల్యే ఆర్కే గారు అడ్డగిచ్చామా లేదా అడగండి. కొన్ని 100 కోట్లు 86 ఎకరాలు అప్పుడే ఇంచుమించు 100 కోట్లు ఉండింది, 70-80 కోట్ల ఉండింది ఎకరా. అక్కడ సత్యభామ యూనివర్సిటీ ఎదురుగా సదావర్తి భూములు 86 ఎకరాలు 70-80 కోట్లు ఎకరా ఉన్నాయి. ఆ రోజుల్లో ఎకరా 22 లక్షలు పాటించుకున్నారు తెలుసా అమ్మా మీకు. అడ్డగిచ్చా తల్లి, అడ్డగిచ్చా. నా మీద కష్టంగా ప్రైవేట్ ఉంటుందమ్మా వాళ్ళకి. మొన్నటిగా మొన్న దీనికి ముందర కూడా తెలంగాణలో ఓటుకు నోటు కోసి మా వాళ్ళు మమ్మల్ని బ్రీఫ్ చేయమని కేసు ఎమ్మెల్యే ఆర్కే ద్వారా నేను వేసి పోరాడాను. చంద్రబాబుని 20 సార్లు మోర్ దాన్ 20 టైమ్స్ చార్జ్షీట్లు వారి ప్రమేయం రాసినా వారిని ముద్దాయం చేయలేదు. నేను వేశాను పిల్లు ఈ ఓటుకు నోటు కేసులో మాకు కొరవలసిన కుదిరింది. చంద్రబాబు ప్రథమ ముద్దాయని పోరాడాను. ఇప్పుడు సుప్రీంకోర్టుకు పోయి ఉంది అది. నా మీద కష్టంగా చంద్రబాబు ఇంకేముంటుందమ్మా, ప్రేముంటుందా. మొన్నటికి మొన్న స్కిల్ డెవలప్మెంట్ కేసులో నా ప్రాణానికి తెగించి పోరాడనమ్మా ప్రభుత్వం. నా మీద ప్రేమ ఉంటుందా. నన్ను వేదన గురి చేసిన వేదనలు నేను కాబట్టి ముండోడు కాబట్టి బతుకుందామ్మా. ఇది ఈ మధ్య పోస్ట్ వచ్చిన తర్వాత. ఇవి సదావర్త భూములు 35,000 ఎకరాలు నోటుబోటు కేసు నాకు పదవు రాకముందు పోరాడానమ్మా ఈ రైతుల కోసం. ఇవన్నీ నా పోరాట పట్టి చూసి గమనించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి ఏదో ఉడతా భక్తిగా ఏదో ఉపయోగపడతాడని నాకు అడిషనల్ ఏజీ పోస్ట్ ఇచ్చారు. మా ఏజీ కూడా కాదమ్మా. 2011, 2012, 2013, 2014 దాకా నాకు తెలియదు వారు. దానికి ముందర చూసి నన్ను వైఎస్ఆర్సీపీ లీగల్ ప్రెసిడెంట్ అయినానమ్మా. నేను లీగల్ సెల్ ప్రెసిడెంట్, 5 సంవత్సరాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాను టీడీపీకి. ఇవి అన్ని ఇది 2 సెగ్మెంట్స్గా డివైడ్ చేస్తాం. పదవి వచ్చినప్పుడు చాలా పోరాడాం. 33 ఇళ్ల పట్టాలు ఇళ్ళు ఆపేస్తే పోరాడానం మా పేదల కోసం అన్న స్ఫూర్తితో అన్న ఆదేశాలతో. ఇది పదవి వచ్చిన తర్వాత ఇంకా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి నాకు వద్దది. 2019కి వచ్చేదానికే నేను అది వెల్ ఎస్టాబ్లిష్డ్. ఐ ప్రూవ్డ్ మై సెల్ఫ్ యాజ్ ఎ ఫైటర్. ఇది ఒకటి
ఇది నిజమై ఉంటే రాజశేఖర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు కేసులు ఇరికించాలనుకున్నాడు, నా ద్వారా కేసు ఇచ్చాడు, అది నిజంగానే ఉంటే నాకు మీరు చెప్పినట్టు ఫిట్ ప్రాపర్. నేను జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు ప్రమేయం ఉండకూడదు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రమేయం ఉండకూడదు, ఇది కన్సర్న్ మినిస్టర్ అండ్ సెక్రటరీస్ యాజ్ పర్ బిజినెస్ అండ్ సెక్రటరీట్ రూల్స్ అని నేను పోరాడితే నాకు దానికి దానికి ఏం సంబంధం అమ్మా? మీరు చెప్పినట్టు నేను రాజశేఖర్ రెడ్డి గారిని ఇరికించాలా, దుర్మార్గం నా ద్వారా ఇరికించాడని మీరు ఇన్ని మాట్లాడారే అది అబద్ధం కదా. ఐ హావ్ సర్క్యులేటెడ్ మై పిటిషన్. దీనిలో కూడా నేను చాలా స్పెసిఫిక్ గా చెప్పడం జరిగింది, ఒక్కసారి వినండి అమ్మా, వినండి. ఆంధ్ర రాష్ట్ర పబ్లిక్ తెలవాలి. ఇట్ ఈస్ సబ్మిటెడ్ పారా లెవెల్ ఆఫ్ మై కంప్లైంట్. ఇట్ ఈస్ సబ్మిటెడ్ దట్ ది సిబిఐ నోస్ దట్ ది గవర్నమెంట్ ఫంక్షన్స్ యాజ్ పర్ ది బిజినెస్ అండ్ సెక్రటరీట్ ఇన్స్ట్రక్షన్స్ ఇష్యూడ్ బై ది గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. యాజ్ పర్ దీస్ రూల్స్ ది సెక్రటరీ టు ది గవర్నమెంట్ హ్యాస్ టు ఇష్యూ గవర్నమెంట్ ఆర్డర్స్ అండర్ హిస్ సిగ్నేచర్ ఆఫ్టర్ డ్యూలీ వెరిఫైయింగ్ దట్ ఆల్ ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ కంప్లైంట్ విత్. Therefore, without the active collaboration and complicity of the secretary to the government and the minister who authorized the issue of such confidential duos, the loot of money could not have occurred. Idi na case. Meeru ee duo rules vitrekam rasaru kada, ee vitrekam ichinatuvanti rules ichinatuvanti secretary ni mantrini odilesi meeru Jagan Mohan Reddy case gariki em sambandham, vaadu enduku muttayam chestaru? Rajasekhar Reddy garu ఏ జీవో ఇష్యూ చేయలేదు. హౌ ఎవర్ పవర్ఫుల్ సీఎం ఈస్, హీఈస్ నాట్ ఈక్వేటెడ్ టు ది గవర్నమెంట్ విత్ ది గవర్నమెంట్ అని చెప్పానా లేదా? రాజశేఖర్ రెడ్డి గారిని ముద్దాయి చేయమని ఒక్క మాట దీనిలో చూపించుతలేదు. ఏ శిక్ష కలిసింది? యుద్ధకింత అబద్ధాలు చెప్తున్నారు, యుద్ధకింత పచ్చి నిస్సిగ్గుగా మాట్లాడు. వద్దమ్మా, తల్లిదండ్రులను పెడతాను, నీకు రెండు చేతులు ఇచ్చి నమస్కరిస్తున్నా, ఇన్ని అబద్ధాలు వద్దమ్మా. ఆఫ్టర్ ఆల్ ఒక్క మానవ జీవితంలో ఒక్కసారి పుడుతుంది, జాతస్య మరణంద్రం. ఇంత అవసరం అమ్మా ఈ చిన్న జీవితానికి, ఇంత చిన్న జీవితానికి ఇన్ని అబద్ధాలు అవసరమా? వేస్ట్ తల్లి, నీకు రెండు చేతులు ఇచ్చి ప్రార్థించి చెప్తున్నా తల్లి, ఐ నో హూ ఇస్ కంట్రోల్ రిమోట్ కంట్రోల్ చేస్తున్నా. నేను ఎవరితో అయితే ఇన్ని సంవత్సరాలుగా పోరాడాను, ఎవరి మీదైతే పోరాడానో, ఎవరి మీదైతే పోరాడతానో నా ఊపిరుంటే, వారాడిస్తున్నారమ్మా మిమ్మల్ని. రెండుండే ఇక్కడ స్వామికార్యం స్వకార్యం అని. మీ స్వకార్యం ఏంటంటే యూ వాంట్ టు శానిటైజ్ కాంగ్రెస్ పార్టీ. ఎవరైనా అసహించుకుంటారు, మీ తండ్రి గారిని వేధించినటువంటి కాంగ్రెస్ పార్టీలో మీరు చేతులు కలిపి మీరు చేస్తుంటే అసహించుకుంటారని భయంతో కాంగ్రెస్ పార్టీని సుతపోసుగా చిత్రీకరించాల. కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర రెడ్డి గారిని ఏ విధమైనటువంటి కక్షాదం చేయలేదు, వారిని ఉద్దాయం చేయలేదని మీరు చెప్పుకోవాలి. మీ ఎగ్జిస్టెన్స్ కోసం ప్రజల ముందర మీరు నిలబడడానికి ఆ ఒక్క చెప్పుకోకపోతే ప్రజలు చిత్కరించుకుంటారనే భయం మీకు. కాబట్టి అది ఒకటి. నేను పోరాడి ఇంకా అలసిపోలేదు, కానీ ఆ శక్తులన్నీ వాళ్ళ అవసరాలు కూడా మీ భుజం మీద తుపాకు పెట్టి నన్ను కాలుస్తున్నారు, నా భుజం మీద తుపాకు పెట్టి జగన్మోహన్ రెడ్డిని కాలుస్తున్నారు. తెలుసుకోమ్మా శర్మిలమ్మ, తెలుసుకో తల్లి, తెలుసుకో. ఎస్, దిస్ ఈస్ ది ఫ్యాక్చువల్ సిచ్యువేషన్ అండ్ ఐ సే ఐ సర్క్యులేటెడ్ నేను వేసినటువంటి పిటిషన్ and this petition was carried, when it was dismissed I carried to High Court same petition, and after that I carried to Supreme Court, but this is the basic petition. Deenlo marla marla cheptunnanu Rajasekhar Reddy garu peru garu neen pettala nenu rasunte jagannu jeevol ichinatuvanti mantrulu secretaries maatrame liable, vaallanu odilesi meer netta pettaru ani aa case. ఇది ఒక్కటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టింది తెలుసమ్మా మీకు. కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టినటువంటి ఈ ఒక్క పిటిషన్ నిజంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళు
పగ తీర్చుకోదలు కాంగ్రెస్ పార్టీ వుడ్ కమ్ టు డోల్డ్రమ్స్. కాబట్టి నన్ను నీకు మరలా మరలా రెండు చేతులు ఇచ్చి ప్రార్థించి చెప్తున్నా, మీకు రికార్డ్ కావాలంటే నేను పంపిస్తా. చెప్పిన అబద్ధమే పాడిందిరా, పాడిన పాట పాచిపడు, వద్దమ్మ వద్దు వద్దు. జగన్మోహన్ రెడ్డి గారికి 2014 దాకా నాకు ఎవరో కూడా తెలియదమ్మా. 12 ఆఫ్టర్ 11 to maybe 3-4 years నేను ఆ 14 నుంచి ప్రభుత్వం మీద చేస్తున్నటువంటి పోరాటాన్ని, ప్రతి అక్రమాన్ని ఎదుర్కొంటున్నప్పుడు వారి దృష్టిలో పడి ఉండొచ్చు. ఈ కేసు వేసే రోజు నిజంగా నాకు తెలియదమ్మా వారు ఎవరు. దిస్ ఇస్ రెస్పాన్స్. ఒక గుండెలో నుంచి పుట్టినటువంటి ఆవేదన రాజశేఖర రెడ్డి గారి మీద నేను జగన్మోహన్ రెడ్డి గారు వేధించి వెంటాడుతుంటే అది ఒక్కటే. మళ్ళా మా శర్మిలమ్మ గారు రెండు చేతులు ప్రార్థిస్తున్నా, ఇటువంటి మాయలో పడద్దు. మీరే చెప్పారు కాంగ్రెస్ పార్టీ అని, అది మీ ఇష్టం, రాజకీయంగా నాకు సంబంధం లేదు. డోంట్ పుట్ ది గన్ ఆన్ మై షోల్డర్ అండ్ ఫైర్ ఎట్ సమ్వన్, అండ్ డోంట్ గెట్ ది గన్ పుట్ ఆన్ యువర్ షోల్డర్ బై సమ్వన్ ఎల్స్ అండ్ ఫైర్ ఎట్ సమ్వన్ ఎల్స్. నమస్కారం అమ్మా శర్మిలమ్మ. So this is not a counter but encounter. మీడియా మిత్రులారా, మీకంతా పేపర్ సబ్మిట్ చేశాను, ఖచ్చితంగా వారు ఎవరు ఉన్నారు క్వశ్చన్, ఐఎమ్ రెడీ ఫర్ టేకింగ్ ఎనీ క్వశ్చన్.